श्रीमती विजयाधिकारी अभ्यर्थी सोनी के టీడీపీ వైఎస్ఆర్సీపీ ఇట్లా పార్టీలన్నిటికీ అవకాశాలు ఇచ్చి వాళ్ళని పైన తీసుకెళ్లారు. కానీ వాళ్ళ తరపు నుంచి మనకి ఇంకొక ఏం జరిగింది లేదు. అందుకని ఈసారి జనసేన పార్టీ తరపున మీరు ఓటు వేసి గెలిపించండి, క్లాసులు ఎత్తుకోవద్దు. లాస్ట్ గుర్తు కోటేద్దమ్మా. ఇప్పటి వరకు నువ్వు వేరే వేరే పార్టీ వాళ్ళందరికి ఓటు వేసింటావు, అందరినీ చూసింటావు, కానీ వీళ్ళని ఇంకా చూడలేదు. ఇది ఏం చేస్తారు ఏమి అనేది ఇంకా తెలియదు. అది తెలియాలంటే మాత్రం మీరు ఓటు వేసి గెలిపించండి, ఏం చేస్తారో తెలుస్తుంది. ప్రజలందరికీ నా నమస్కారాలు. పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు రొద్ద మండలంలో జనసేన మరియు సిపిఐ సిపిఎం మా కార్యకర్తలందరితో కలిసి రొద్ద మండలంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మాకు తెలిసింది ఏంటంటే, మేము ప్రజల్లోకి వెళ్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా మాకు ఒక్కొక్కరిని కలిసిన కొద్దీ మాకు నమ్మకం ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మాకు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలుగా కానివ్వండి, 20 సంవత్సరాలుగా కానివ్వండి, వారసత్వ రాజకీయాలు ఇక్కడ పెనుగొండ నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా వారసత్వ రాజకీయమే నడుస్తుంది అనుకోండి. ఇప్పుడు చెప్పాలంటే, ఒక మా జనసేన పార్టీ తరపున మీరు తీసుకున్నట్టయితే వారసత్వ రాజకీయం అనేది చాలా అసలు లేదని చెప్పచ్చు. ఒకవేళ ఉన్నప్పటికీ అది ఎక్కడో ఒకటి రెండు ఏమైనా ఉండొచ్చేమో, కానివ్వండి, వారసత్వ రాజకీయానికి అవకాశం లేకుండా పోయింది. ఇంకొక విషయం ఏంటంటే, సామాన్యులకు ప్రజలకు దగ్గరగా ఉండేటట్టు అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థిగా కానివ్వండి, ఎంపీగా కానివ్వండి, ప్రజలకు దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మా జనసేన పార్టీ తరపున అవకాశం ఇవ్వడం జరిగింది. అందువల్ల మా ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరూ మమ్మల్ని గుర్తించి వాళ్ళు సాదరంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ అడుగడుగున మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మాకు మార్పు కావాలి, ఖచ్చితంగా మేము మార్పునే కోరుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈసారి జనసేన పార్టీకి గ్లాసు గుర్తుకే ఓటు వేయించి గెలిపిస్తాము అని చెప్పనిసి మాకు భరోసా ఇస్తున్నారు. మాకు అది చాలా సంతోషంగా ఉంది. అదే మాకు గుండెల్లో ధైర్యాన్ని నింపుతుంది. అడుగడుగున మేము ముందుకెళ్తుంటే ఒకవేళ మేము ఎక్కడైనా ఈ తక్కువ మాకున్నటువంటి ఈ తక్కువ సమయంలో మేము ఎక్కడైనా వెళ్లకుండా ఉంటే కూడా ఈ ప్రజల్ని మేము ఎవరైతే మేము ముందుకెళ్తున్నామో వాళ్ళు చెప్పే మాటలు మాకు చాలా కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయని మేము చెప్పుకోగలము. అలాగే జనసేన పార్టీ ప్రజల్లోకి ఈ తక్కువ సమయంలోనే చాలా బాగా వెళ్ళిపోయింది. పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ తరపున అభ్యర్థి ఉన్నారా లేదా అన్న క్షణంలో సడన్ గా నామినేషన్ రోజున జనసేన పార్టీ తరపున కూడా ఉన్నారు అని ప్రజలకు తెలియడం అనేది కాస్త నెమ్మదిగానే వెళ్ళినప్పటికీ కూడా చాలా బలంగా వెళ్ళింది అని మాత్రం నేను చెప్పగలను. ఖచ్చితంగా ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పుకు నాంది ఖచ్చితంగా పలుకుతాము. ఈసారి పెనుగొండ నియోజకవర్గంలో